హలో ది గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్కే బంగారి. ఈరోజు యాక్చువల్గా నిన్ననే మొత్తము మన సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్, స్టీరింగ్ కవరు, స్కఫ్ ప్లేట్స్ ఇవన్నీ చూసారు కదా. మళ్ళీ ఒకసారి వెనకాల మన కార్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఒకసారి నేను క్లియర్ చూపిస్తాను, డీటెయిలింగ్ ఇస్తాను. దాని తర్వాత ఈరోజు ఏంటంటే కొన్ని బాడీ పార్ట్స్ అనమాట, అంటే లైక్ కొన్ని యాక్సరీస్, మన రెనాల్ డ్రైవర్కి కొన్ని యాక్సరీస్ ఉంటాయి కదా, యాక్సరీస్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు ఎంత కాస్ట్ పడిందని మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో అవన్నీ తీసుకెళ్ళి మనం స్టిక్ చేసామంట. ఏం లేదు, ఆ 3M టేప్ ఉంటుంది, ఆ టేప్ ఇట్లా రిమూవ్ చేసి పెట్టేయడం అంతే. సో వెనకాల మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారన్నమాట హెల్ప్ చేయడానికి. సో వెళ్దాం, వెళ్ళేసి మొత్తం చూద్దాం. ఇదే మన కారు. హలో అనిల్, హౌ ఆర్ యూ? థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో అనిల్ ఒక డీజే, ఒక డైరెక్టర్, ఎంటర్ప్రీనర్ మూడు అనొచ్చు ఖచ్చితంగా. సో అది మనోడు వాసు. వాసు, హాయ్ వాసు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇల్లు ఏంటంటే నాకు కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చినామంట. మనం ఈరోజు మన రెనాల్ట్ డ్రైవర్కి సంబంధించిన యాక్సరీస్ కొన్ని ఫిక్స్ అయిపోతున్నాము. ఫస్ట్ వచ్చేసి డోర్ గార్డ్స్, మన ఆల్టోలో చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి జస్ట్ సేఫ్టీ అనమాట, జస్ట్ డోర్లకు పెడతాము. ఎందుకంటే ఎప్పుడు పార్క్ చేసినప్పుడు కానీ, మనం గోడ పక్కన పార్క్ చేసినప్పుడు ఇవి ఇక్కడ స్టిక్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు డోర్కి ఏమి స్క్రాచ్ పడకుండా ఇవి గాడ్స్ అన్నమాట. ఇది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి, ఈ నాలుగు బంపర్ సేఫ్టీ గార్డ్స్, ఇవి ఫ్రంట్కి, ఇవి బ్యాక్వి. ఇదేం లేదు, ఇలా పెట్టేస్తాం, ఇది స్టిక్ చేస్తాం. వెనకాల 3M టేప్ ఉంది కదా, అది తీసి తీసేసి ఇలా పెట్టేస్తాం. కైండ్ ఆఫ్ సేఫ్టీ అనమాట ఇది కూడా. ఏమన్నా బైక్స్ చిన్న చిన్న మనం రిటర్న్ తిప్పేటప్పుడు కానీ, ఫ్రంట్ వచ్చినప్పుడు కానీ, ఏమన్నా టర్న్ చేసుకునేటప్పుడు స్క్రాచెస్ పడకుండా ఇది ఒక చిన్న కైండ్ ఆఫ్ బంపర్ సేఫ్టీ గార్డ్ అనమాట. ఓకే. సో ఇచ్చేసి ఇది థర్డ్ యాక్సెసరీస్. ఈ థర్డ్ యాక్సెసరీస్ ఏంటంటే ఇది డోర్ వైజర్ అనమాట. డోర్ వైజర్ ఇన్ సెన్స్ పైన మా రెయిన్ వైజర్ అని కూడా అంటాము. ఓకే, ఇలా ఫిక్స్ అయిపోతుంది. సో ఇది ఏం లేదు, సింపుల్గా నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, 1350 రూపీస్ అయింది, 1350 అయింది. అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఏం లేదు, దీని వెనకాల ఈ 3M స్టిక్కర్ ఉంటుంది. ఈ 3M స్టిక్కర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇది కొంచెం క్లీన్ చేసుకోవాలి, తడిగుడ్డతోటి క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత, అదే తడితోటి పెట్టకూడదు, వెట్ క్లాత్తోటి క్లీన్ చేసుకొని ఫస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. అంటే లైక్ ఫస్ట్ మనం చూసుకోవాలి, చూడకుండా పెట్టేస్తే పొరపాటున కొంచెం ఇది ముందుకు వచ్చినా ఇక్కడ డోర్ ఓపెన్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ. సో ఈ డోర్ ఇక్కడ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు ఇది తాకకుండా చూసుకోవాలి. సో అది కానీ ఇంకోటి వస్తుంది ఇక్కడ, మెజర్మెంట్ కరెక్ట్ చూసుకొని పెట్టుకోవాలి. చాలా ఓపెన్ చేసి పెట్టేసినప్పుడు ఏం లేదు, 3M స్టిక్కర్ సింపుల్. ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్, మీరు ఏది మెకానిక్ షాప్ కూడా పోవాల్సిన పని లేదు, ఏ సర్వీస్ స్టేషన్ సర్వీస్ సెంటర్ పోవాల్సిన పని లేదు, జస్ట్ బేసిక్ థింగ్ ఇది. ఓపెన్ చేసుకున్నా తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడు బ్యాక్ డోర్ ఇన్స్టాల్ చేద్దాం. బ్యాక్ డోర్ ఇది వెళ్దాం, రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఇది కూడా సేమ్ ఫస్ట్ పెట్టి ఉన్నప్పుడు ఏ కరెక్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. ఈజీ టు ఇన్స్టాల్ పెట్టేసి ఎక్కడైతే మనం స్టిక్కరింగ్ ఓపెన్ చేసాం 3M అమ్మ ఆడకి చెప్పి నొక్కుని సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు వచ్చినారు, ఇవన్నీ ఫస్ట్ పెట్టేస్తా. కరెక్ట్ మెజర్ చేసుకొని, ఎందుకంటే దీనికి ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా ఉంటూ ఇక్కడ కూడా ఈక్వల్గా ఉండేట్టు చూసుకొని పెట్టుకోవాలి.
సో ఇంత సింపుల్ గా మనమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఏ మెకానిక్ దగ్గర పోవడం కానీ సర్వీస్ స్టేషన్ దగ్గర పోవడం కానీ అవసరం లేకుండా ఈజీగా నేనైతే ఇన్స్టాల్ చేసిన. డోర్ ఓపెన్ చేసినప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఒకసారి, ఎందుకంటే ఈ పైన కానీ ఏమైనా టచ్ అవుతున్నాయా. నేను కరెక్ట్గా పెట్టుకున్నాను. అండ్ మిడిల్ డోర్ ఓపెన్ చేసిన కూడా ఏం తగలేట్లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈక్వల్గా చూసుకోవాలి ఈ లెంత్ పర్ఫెక్ట్గా. ఒకటికి రెండుసార్లు చూసుకొని పెడితే ఈజీ ఉంటుంది. ఉంది, టైం వచ్చేసి 6:00 ఆల్రెడీ, 6:30 కూడా, 6:30 అవుతుంది టైము. టైం 6:30 అవుతుంది, సన్లైట్ పోతుంది. సో తొందర పెట్టేసాం. ఇవి డోర్ గార్డ్స్. సో సేమ్ ఇవి కూడా సేమ్ ఇన్స్టాలేషన్, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవి బ్యాక్, ఇవి ఫ్రంట్. ఇవి జస్ట్ ఫస్ట్ మనం చూసుకోవడం, ఫస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. సేమ్, ఇదేం లేదు. ఇది కూడా 3mm టేపు. ఓపెన్ చేసి ఎలిమెంట్ కరెక్ట్గా చూసుకొని పెట్టడం అంతే. ఓకే, పర్ఫెక్ట్. వాసు కొంచెం కిందకి రైట్. ఆల్రెడీ పర్ఫెక్ట్, చాలా ఈజీ. ఓకే, సేమ్ అట్సే కూడా పెట్టేద్దాం. ఇవి మన బంపర్ ప్రొటెక్షన్స్ అనమాట. సో బంపర్ గార్డ్ కూడా అంటారు. సో ఇవి ఫ్రంట్, ఇవి అవి బ్యాక్ గ్రౌండ్. ఫస్ట్ అయితే ఫ్రంట్ పెట్టిద్దాం మనం. ఆల్రెడీ సేమ్ దీని కూడా 3mm టేప్ ఓపెన్ చేయడం, సేమ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ ఈ ఎడ్జ్లోకి టచ్ అవ్వాలి. పెట్టేసి జస్ట్ నొక్కటం అంతే, 3mm స్టిక్కర్. అండ్ ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇది పీకడం మనం. బస్ ఫినిష్. 3mm స్టిక్కర్ తీయాలంటే ఫస్ట్ మన గోల్ ఉండాలి, లేదంటే గోల్ ఉన్న వాళ్ళని తీయమని చెప్పాలి. నెక్స్ట్ ఫిక్స్ చేసేటప్పుడు నేను వాసన అడుగుతా తీయమని. ఎట్లీస్ట్ 1/2 inch కింద నుంచి అన్న పెట్టాలి. ఫస్ట్ సెన్సార్ క్లియర్ చేసుకుంటే మిగతా అంతా మనకి. స్కానరింగ్ చూసుకో, perfect.